టీడీపీలో వలస రాజకీయం మళ్లీ ఊపందుకుంది. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో బలమైన మూడు రాజకీయ కుటుంబాల్లో రెండు కుటుంబాలు ఒకే తాటి మీదకు రానున్నాయి. నారా నల్లారి కాంబినేషన్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలకు స్పెషల్ అట్రాక్షన్ కానుంది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి చంద్రబాబుతో భేటీ అయ్యారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఏ విధంగా టార్గెట్ చేయాలనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. దాదాపు ఏడాదిన్నర నుంచి జరుగుతోన్న చర్చలు కొలిక్కొచ్చాయి. చాలా కాలం నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మళ్లీ వలసల వ్యవహారంపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు ఈ విడత మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడిపై దృష్టి పెట్టారు. మంత్రి అమర్నాథ్ రెడ్డితో పాటు చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు పులివర్తి నాని, పీలేరు నియోజకవర్గ నేత సూర్యప్రకాష్ తదితరులు నిత్యం కిషోర్ కుమార్ రెడ్డితో టచ్ లో ఉంటున్నారు. ఈ క్రమంలో విశాఖ పర్యటన నుంచి అమరావతికి చేరుకున్న చంద్రబాబు సుమారు 2 గంటల పాటు కిషోర్తో పాటు కిషోర్ తనయుడు అమర్నాథ్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రి లోకేష్ కూడా ఉన్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి చిత్తూరు జిల్లాలోని మెజారిటీ నియోజకవర్గంలో పట్టుంది. జిల్లాలోని మూడు ప్రముఖ రాజకీయ కుటుంబాల్లో నల్లారి ఫ్యామిలీ ఒకటి. అంతేకాక లోని రాజంపేట పరిధిలో కూడా నల్లారి కుటుంబానికి మంచి పేరుంది. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా, స్పీకర్గా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జిల్లా రాజకీయాల్ని సోదరుడే చూసేవారు. రాజంపేట పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బలాబలాలను ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. జిల్లాలో నల్లారి కుటుంబానికి వ్యతిరేక వర్గంగా ఉండే పెద్దిరెడ్డిని ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో కిషోర్ కుమార్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తనకు రాజంపేట టికెట్తో పాటు తన కొడుకు అమర్నాథ్ రెడ్డికి పీలేరు అసెంబ్లీ టికెట్ ఇవ్వాల్సిందిగా చంద్రబాబును కోరినట్టు తెలుస్తోంది. దీనికి చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఈ నెల 23 లేదా 25 తేదీల్లో మంచి రోజు చూసుకుని పార్టీలో చేరేందుకు కుమార్ రెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. సుమారు 40 మందికి పైగా స్థానిక ప్రజాప్రతినిధులతో ముందుగా చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరి జిల్లాలో భారీ బహిరంగ సభకు సిద్దమవుతున్నారు. వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసే దిశగా ఈ వలస వ్యవహారం మారడంతో చిత్తూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.